అంటే ఆయన ఎంత గౌరవప్రదమైన ఒక పొజిషన్లో ఉన్నారో సమాజంలో, ఎస్ ఆయన గౌరవానికి ఏ రకమైన భంగము కలిగించకుండా, ఆయన మనసుని నొప్పించకుండా, ఆయన కోసం ఎప్పటికీ, ఆయన కోసం మాత్రమే కాదు ఆయన కుటుంబం కోసం ఆయన మంచిని కాంక్షిస్తూ, ఆయన సమాజంలో ఏ మంచిని కాంక్షిస్తున్నారో అది వాళ్ళ బాధ్యతగా చేసుకొని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అందరికీ ఇన్స్పిరేషనల్గా నిలుస్తున్నారు. కాబట్టి నాకు అభిమానులు అంటే నాకు చాలా గౌరవం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఒక దేర్ మాటలో ఫర్ చెప్పాలంటే ఆల్ ఆఫ్ మన అస్. అందరి వాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే విశ్వంబర త్వరలో రాబోతుంది మీకు తెలియదు ఏం కాదు మేడం. విశ్వంబర టీం కూడా మీ నుంచి విషెస్ కోరుకుంటున్నాం. కోర్స్ విశ్వంబర కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పెద్ద పండుగ సంక్రాంతి విశ్వంబర రోజు మనందరికి పెద్ద పండుగ. ఈ రోజు ఒక పండుగ, ఆ రోజు ఇంకా పెద్ద పండుగ. సూపర్ సక్సెస్ అవ్వాలని, సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ది బెస్ట్, ఓన్లీ ది బెస్ట్. ఓన్లీ ది బెస్ట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు లైవ్ లోకి వచ్చి మాతో పాటు జాయిన్ మై అయ్యి ప్లెజర్, మా అభిమానులతో అందరితో కలిసి. ఎంజాయ్ ఎస్ ఒక తప్పకుండా 24 గంటల 12 గంటలు మేడం. అన్నయ్య పన్నెండు ఉన్నారు, గంటల అన్నయ్య ఉన్నారు వెనక. ఇంకా 12 గంటలైంది, ఆ తర్వాత 24 గంటలు కూడా పొడిగించుకోవచ్చు. మీరు చెప్పారు కదా, అదే మేబీ నెక్స్ట్ ఇయర్. ఎస్ ఎస్ ఆయన వెనకుంటే ఏ కార్యక్రమం అయినా చేస్తాం మేడం. ఆ దమ్ము ధైర్యం ఆ విశ్వాసం అంతా ఆయన కల్పిస్తున్నారు మాకు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. మీ అందరూ ఆయన కుటుంబ సభ్యులే ఎస్ కదండి, నేను అదే అన్నా, తప్పకుండా ఉంటారు మీతో. ఎస్ మాకందరికి అన్నయ్య, కొంతమందికి ఆ చెప్పలేని ఆనందం. ఆయన బర్త్డే వస్తున్నా, ఆయన మూవీ వస్తున్నా, మా అందరికి పెద్ద పెద్ద పండుగ. మీరు చెప్పినట్టు ఈ పండుగను మించి ఆ పండుగ, ఆ పండుగను మించి ఆ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. మీరు చెప్పినట్టుగా మంచిగా మంచి రూట్లో వెళ్తూ మరికొందరికి కూడా మేము చేయుతున్నాం అందించాలని మీలాంటి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నాం. చాలా థ్యాంక్ యూ. ఇంకొక మాట చెప్తాను, తప్పకుండా తప్పకుండా సమాజంలో తప్పకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూనే ఉన్నాం మనం. అన్నయ్య అంటే అర్థము పరమార్థము చిరంజీవి గారిని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంటికి వచ్చిన ఆర్ ఎగ్జాక్ట్లీ ఆ వీడియో నన్ను ఎంత కదిలించిందంటే, కుటుంబ విలువలు, కుటుంబ వాతావరణం, కుటుంబ నేపథ్యం, అందులో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ముఖ్యంగా మన సమాజంలో ఎంత అపురూపము, ఎంత ముఖ్యం అనేది చాటి చెప్పిన వీడియోల్లో నన్ను చాలా ఇన్స్పైర్ చేసి, నన్ను చాలా మూవ్ చేసినట్టు వీడియోల్లో చాలా మందిని ఎమోషనల్ గా చెప్తున్నట్టుగా చాలా మందిని కదిలించింది. అన్నయ్య అనగానే ప్రతి చెల్లెల కోసం అన్నయ్య ఎలా ఉన్నారో, సమాజంలో జరుగుతున్న దారుణాలని అరికట్టే విషయంలో ఆడపిల్లలకి ఈ అన్నయ్యలందరూ కూడా, ఈ తమ్ముళ్ళందరూ కూడా తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ది మెగా ఫ్యాన్స్. తప్పకుండా తప్పకుండా మేడం. ఏ రోజు కూడా జవదాటం, అన్నయ్య మాట జవదాటం, అలాగే ఆయన తలదించుకునే పనులు ఎప్పుడు కూడా చేయరు మెగా అభిమాన్. థ్యాంక్ యూ. అసలు మాట మీరు అనాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.